ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారు వెస్ట్ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో 1963 జూన్ 1వ తేదీన కృష్ణన్ రాజు సత్యవతి దంపతుల సంతానం. 30 సంవత్సరాల తమ టీచింగ్ ప్రొఫెషన్ లో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పరిశోధన పత్రాలు సమర్పించి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇన్స్టిట్యూట్ ఇంజనీర్స్ అవార్డు మరియు వరుసగా 3 సార్లు బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 1989 అక్టోబర్ 24న అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన ప్రయాణాన్ని సాగించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, రెక్టార్ మొదలగు ఉన్నతమైన పదవులను అతి తక్కువ వయసులో పొంది చివరి అత్యున్నత పదవి అయిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని అక్టోబర్ 29, 2022న అధిష్ఠించడం జరిగింది. ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారి పర్యవేక్షణలు 50కి పైగా పీజీ థీసిస్లను, 9కి పైగా పిహెచ్డి థీసిస్లను సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ఏపీపీ జీఈ సెట్ 2 సార్లు కన్వీనర్ గా, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో మొదలైన పోటీ పరీక్షలకు కన్వీనర్ పదవులను నిర్వహించడం జరిగింది. ఆ పదవులకు వన్నె తెచ్చారు. యూనివర్సిటీలో బోధనా మరియు బోధనేతర సిబ్బంది నియామకాలలో ఒక రిజిస్ట్రార్ గా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తిగా ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు నిలిచారు. పీజీ మరియు యూజీ విద్యార్థుల భవిష్యత్ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కోర్సులు నిర్వహించాలి మరియు వాటి సిలబస్ డిజైనింగ్ లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవాలలో ఎటువంటి పొరపాట్లు లేకుండా వరుసగా 3 సార్లు రిజిస్ట్రార్ హోదాలో నిర్వహించి పని పట్ల తమ అంకిత భావాన్ని చాటుకున్నారు. ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారు యుఎస్ఏ, బ్యాంకాక్, స్వీడన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలను సందర్శించి 47 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను సమర్పించడం జరిగింది. ఎఫ్ఐఇ, ఎఫ్ఐజిఎస్, ఎంఐఎస్టిఇ, ఎంఐయుటి, ఎంఐఆర్ఎస్ లాంటి ప్రొఫెషనల్ బేడీస్ కు చైర్మన్ గా నియమింపబడ్డారు. 2008లో ఈశ్వర్ కాలేజ్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఆనాటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారితో కలిసి మన ఈశ్వర్ కాలేజీని తమ అమూల్యమైన చేతులతో ప్రారంభించినందుకు మాకెంతో గర్వకారణం. ఏ విద్యార్థి అయినా మాకు ఇబ్బందిగా ఉంది సార్ అని వచ్చినప్పుడు చిరునవ్వుతూ ఎటువంటి సమస్యైనా సునాయసంగా పరిష్కరించి విద్యార్థి స్నేహశీలిగా పేరు పొందిన వ్యక్తి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారు. ఈ 15వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మరోసారి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు సార్, ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపున ఆ ఈశ్వరుని ఆశీర్వాదాలు, చల్లని చూపులు సార్ మీద ఉండాలని కోరుకుంటూ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు సార్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం.